నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం నేను ఈ వీడియోలో భగవద్గీతకు సంబంధించి కొత్తగా నేర్చుకుందాం అనుకున్న వాళ్లకు అసలు ఏ బుక్ చదివితే బాగుంటుంది అని ఆలోచిస్తున్న వాళ్లకు ఒక మంచి పుస్తకాన్ని నేను మీకు పరిచయం చేయబోతున్నాను మన ఛానల్లో ఇంతకుముందు రెండు మూడు వీడియోలు భగవద్గీత సంబంధించి చేయడం జరిగిందనమాట సో అంటే శ్లోకాలు నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ముందుగా ఏ అధ్యాయం నుంచి మొదలు పెట్టాలి అసలు ఏ అధ్యాయం ఏ విధంగా ఉంటుంది ఏ శ్లోకాలు కష్టంగా ఉంటాయి ఏ విధంగా నేర్చుకోవాలి చిన్నపిల్లకి నేర్పించేటప్పుడు ఏ విధంగా నేర్పించాలి అనేది ఇంతకుముందు కొన్ని వీడియోలు చెప్పడం జరిగింది దానితో పాటు భగవద్గీత నేర్పించే వీడియోలు కొన్ని మన దాంట్లో అప్లోడ్ చేయడం కూడా జరిగిందనమాట సో గురుశి విధానంలో మనకు అది వీడియోస్ అన్నది అప్లోడ్ చేయడం జరిగింది అతి త్వరలోనే భగవద్గీత సంబంధించి భగవద్గీతలో గోల్డ్ మెడల్ సాధించినటువంటి నాగమణి గారితో కొన్ని వీడియోస్ అన్నవి ప్లాన్ చేస్తున్నాము అక్కడ సాధారణ భగవద్గీత పోటీలు మీకు తెలిసే ఉంటుంది కదండి భగవద్గీత పోటీలు మనకు మైసూర్ దత్తపేటం వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు అదేవిధంగా శృంగేరి పీఠం వాళ్ళు కూడా భగవద్గీత పోటీలు నిర్వహిస్తూ ఉంటారు అన్నమాట సో అక్కడ ఆ శృంగేరి పీఠంలో గోల్డ్ మెడల్ సాధించినటువంటి నాగమణి గారితో మనం త్వరలో కొన్ని వీడియో చేయబోతున్నాం అనమాట సో ఎవరైతే ఇంటి దగ్గర కూర్చొని నేర్చుకున్నాం అనుకుంటారో భగవద్గీత వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా వారి చేత వీడియో చేయించే ప్రయత్నం అయితే చేస్తాను నేను సో భగవద్గీత సంబంధించి ఏ బుక్ తీసుకుంటే బాగుంటుంది అన్న వీడియోలో కొంతమంది చూసి ఉండొచ్చు కొంతమంది చూసి ఉండకపోవచ్చు భగవద్గీత సంబంధించి మనకి మార్కెట్లో బేసిక్ బుక్ నేను బుక్ అంటున్నారని మీరు ఎవరు అనేది భావించకండి సో మనందరికీ బుక్స్ అనడం అలవాటు అయిపోయింది కాబట్టి భగవద్గీతను కూడా గ్రంథం అని పిలకుండా నేను కూడా బుక్ అని పిలుస్తున్నాను ఎందుకంటే వాడుక భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలనే చదువుద్దేశంతో సో మీరు ఇక్కడ చూడండి బుక్ మీకు అనిపిస్తుందండి లేదంటే విడి విడిగా నేను వేడి తీసి పక్కన పెడతాను ఇది భగవద్గీత మూలము అని బేసిక్ బుక్ అనమాట స్టార్టింగ్ మనకు దీని కోడ్ నెంబర్ పదిహేను ఇరవై ఆరు ఉంది గీతా ప్రస్వాల్ బుక్ అండి ఇది ఇది మామూలుగా మనకు అన్ని బుక్ స్టాల్లోనూ సాధారణంగా బుక్స్ అనేవి దొరుకుతాయి మనకు ఒకవేళ మీకు అక్కడ ఏదైనా బుక్ స్టాల్కి వెళ్ళినప్పుడు భగవద్గీత సంబంధించి గీతా గీతాప్రస్వాన్ని అడిగితే వాళ్ళు ఇస్తారు లేదంటే కనుక ఎక్కడ దొరికితే చెప్తారు మా బుక్ స్టాల్ కదండి పక్క బుక్ స్టాల్ దొరుకుతాయండి అని సో ఇందులో ఏంటంటే మనకు ఓన్లీ శ్లోకాలు మాత్రమే ఉంటాయి భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి పద్దెనిమిది అధ్యాయులకు సంబంధించి ఏడు వందల శ్లోకాలు ఉంటాయి అనమాట సో మొత్తం ఇవన్నీ ఓన్లీ శ్లోకాలే పెద్ద అక్షరాలతో ఉంటుంది సో పారాయణ చేసుకోవడానికి చాలా బాగుండే బుక్ అనమాట ఇది భగవద్గీత పారాయణ చేస్తామని చెప్తారు కదండి సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ బుక్ చాలా బాగుంటుంది సో మీరు ఎప్పుడన్నా ఒక శ్లోకాలు నేర్చుకుందాం అనుకున్నా లేదంటే పారాయణ చేయాలనుకున్నా ఈ బుక్ అనేది మీరు తీసుకోండి ఈ బుక్ అనేది వచ్చేసి పదిహేను రూపాయలు అనమాట అండి పదిహేను రూపాయలు ఆ తర్వాత నాకు బాగా ఇష్టమైన బుక్ సో అంటే భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవడంతో పాటు ఆ ప్రతిదానికి మనం చిన్నప్పుడు మనం ఎయిత్ నైన్త్ క్లాసులో మనం నేర్చుకునే ఉంటాం పద్యానికి ప్రతిపదార్థం కూడా రాస్తూ ఉంటాం కదండి సో టీకాలు తాత్పర్యాలు దానికి సంబంధించి ఈ బుక్ అనమాట అండి సో భగవద్గీత ఇది అరవై రూపాయలు ఉంటుంది సో ఇందులో చక్కగా ఏం చెప్తారంటే మనకు ఉందా చూడండి ఇక్కడ ఏంటంటే పైన శ్లోకం ఉంటుంది ప్రతిదానికి అర్థం ఉంటుంది కింద ఉంటుంది అనమాట ఈ లెవెల్ దాటిన తర్వాత మీరు పెద్ద బుక్స్కి వెళ్ళాలండి సో ఇక్కడ వరకు మనకు చాలా బాగా అర్థమవుతుంది సో ఇవి మనకు ప్రతి పదానికి అర్థం ఉంటుంది కాబట్టి సో కింద భావం ఇస్తారు బావం చదువుకుంటాం ఇంకా పెద్ద బుక్స్లో ఏముంటాయి సో ఎంత పెద్ద పెద్దవి ఉంటాయి కదండి భగవద్గీత అంటే అదివేనా చిన్న బుక్స్ ఉంటాయి ఏంటని మీరు అనుకోవచ్చు పెద్ద బుక్స్లో అసలు ఏముంటాయంటే మనకు ఇక్కడ శ్లోకంతో పాటు మనం భావం చదువుతాం అక్కడ ఏంటంటే ఆ భావం మనకు అర్థమయ్యే విధంగా వివరణ అనేది ఉంటుందన్నమాట వ్యాఖ్యానం అంటాం వాటిని సో వ్యాఖ్యానం ఎవరైతే బుక్ రహించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మొత్తం అంతా మనకి అర్థమయ్యే విధంగా అసలు ఏం చెప్పారు అనేది మనకి మొత్తం అంత పెద్ద ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వివరణ అనేది ఇస్తూ ఉంటారు సో మీరు చదువుతూ ఉంటే కనుక మీకు ఎన్నిసార్లు చదివితే అన్ని విధాలుగా మన అర్థం చేసుకునే విధానాన్ని బట్టి భావం అనేది మారుతూ ఉంటుంది అనమాట సో ఆ వివరణ అన్నది మీరు ఇంకా బాగా అర్థం చేసుకోలుగుతారు సదంగా మనకి రామాయణం కానీ మహాభారతం కానీ లేదంటే భాగవతం సంబంధించిన కథలు కానీ ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు లేదంటే చాగంటి గూడస గారు లాంటి వాళ్ళు మనకు చెప్తున్నప్పుడు తర్వాత మీరు విడిగా బుక్స్ చదువుతున్నారనుకోండి ఎవరైతే ఈ కథలు వింటారో కథలు నేర్చుకుంటూ ఉంటారో కథలు చదువుతూ ఉంటారో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ వయసు తగ్గట్టుగా ఆ కథలు అర్థమవుతూ ఉంటాయండి సో ఇవన్నీ మీకు తెలిసిందే సో ఇప్పుడు నేను ఈ భగవద్గీత సంబంధించి మరొక బుక్ నాకు రీసెంట్గా నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు సాధారణ భగవద్గీతకి పిల్లలకి బుక్స్ కొంటుంటాం కదండి సో వాళ్ళ కోసం చెప్పేసి వెళ్ళినప్పుడు నాకు ఇది కనిపించిందనమాట ఇలా చూడండి భగవద్గీత ఈ భగవద్గీత శ్లోక అని చెప్పి ఇదే ఇంతకుముందు మనకు చిన్న బుక్ ఉండేదండి ఇప్పుడు మనకి ఈ మూలం బుక్ నేను చూపించాను కదా ఈ మూలం లాగే సేమ్ బోస్ చాలామంది దగ్గర ఉండే ఉంటుంది సేమ్ ఇంతే బుక్ ఉంటుందండి శ్లోకం కింద బాగుంటుంది సో ఇక్కడ మనకు వాళ్ళు ఏం చేశారంటే కొంచెం పారాయణ చేసుకోవడానికి వీలుగా పాండ్ సైజ్ కూడా పెంచారు దానితో పాటు బావాని కూడా కొంచెం బాగా ఇచ్చారనమాట ఇందులో ఇంతకుముందు చాలా చిన్నగా ఉండేది కొంచెం పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు చదవడం కష్టం అనమాట ఇందులో పాండ్ సైజ్ చాలా బాగుంది ఇది అప్పుడే మనకు నలభై తొమ్మిదోసారి రీప్రింట్ రీఫ్రండ్ చేశారండీ ఈ బుక్ని ఈ బుక్ వచ్చేసి మనకు ఇరవై ఐదు రూపాయలు చూపిస్తాను అండి కనిపిస్తుందా మీకు ఏమైనా ఇరవై ఐదు రూపాయలు అనమాట అండి ఇది శ్లోక తాత్పర్యాలు అని ఉంటుంది సో భగవద్గీతకు సంబంధించి గీతాప్రస్ వాళ్ళు విడుదల చేసిన బేసిక్ అంటే ఒక హండ్రెడ్ రూపీస్ లోపు ఉండే బుక్స్ అనమాట అండి సో ఇదైతే చిన్నది ఇది పదిహేను రూపాయలు ఇది ఇరవై ఐదు రూపాయలు భగవద్గీత అయితే కనుక మనకు అరవై రూపాయలు అనమాట సో వీటితో పాటు మనకు ఇస్కాన్ వాళ్ళ బుక్స్ ఉంటాయండి వేరే వాళ్ళు కూడా చాలా బుక్స్ మనకు అందుబాటులో ఉన్నాయి సో ముందుగా మీరు ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలి తెలుసుకున్నా లేదంటే చిన్నపిల్లలు కానీ లేదంటే మొట్టమొదసారిగా మీరు భగవద్గీత చదవాలనుకుంటే కనుక ముందు చిన్న బుక్స్ నుంచే మొదలు పెట్టండి ఈ ఇరవై ఐదు రూపాయల బుక్ అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఆ పది రూపాయలు అదే పదిహేను రూపాయలు మనకి ఓన్లీ శ్లోకాలున్నా బుకే తీసుకుంటే కనుక ఒకవేళ మీకు శ్లోకాలు చదవడం ఇబ్బంది అయితే కనుక ఏమవుతుందంటే ఒక రెండు మూడు శ్లోకాలు చదివి ఇది మనకు అర్థం కాదు భగవద్గీతను ఉద్దేశం ఏం చేస్తాం పక్కన పెట్టేస్తుంటామండి మరీ పెద్ద బుక్ తీసుకున్న సరే ఏమవుతుందంటే పెద్ద బుక్లో కూడా మనకు ఆసక్తి ఉన్నా సరే కొత్తలో మనకు ప్రేరణ అనేది అవసరం మనకు ఆ బుక్ చదివేటప్పుడు సో అది పేజీలు చేసి తర్వాత మళ్ళీ చదువుదామని చెప్పేసి చాలామంది దగ్గర ఉంటే దేవుడి మందిరంలో ఉంటుంది లేదంటే కనుక వాళ్ళ కబోర్డులో భగవద్గీతను ఉంటుంది అనమాట సో ఓపెన్ చేయడానికి పెద్ద బుక్ అనేది దాంతో చూడటానికి బాగుంటుంది కానీ వాళ్ళందరూ చదవడానికి అంత ఆసక్తి చూపరండి సో ముందు బేసిక్లో మీరు ఈ చిన్నది ఈ ఇరవై ఐదు రూపాయల బుక్ ఒకటి తీసుకుంటే కనుక బుక్ చిన్నగా ఉంటుంది ఒకవేళ మీకు శ్లోకం అర్థమైతే శ్లోకం చదవండి శ్లోకం మీరు చదవలేకపోతున్న కనుక భావం చదవండి మనకు మెయిన్ ఏంటంటే భావం అర్థమవుతాయి కనుక ఆటోమేటిక్గా శ్లోకం మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది దాంతోపాటు మనకి భగవద్గీత సంబంధించి మీరు ఏమైనా శ్లోకాలు నేర్చుకుందాం అనుకుంటే కనుక ముందుగా ఏ చదవాలన్నది ఒకసారి మళ్ళీ చెప్తాను పాత వీడియో మీరు ఉండకపోవచ్చు భగవద్గీత సంబంధించి ఎవరన్నా కొత్తగా నేర్పించే వాళ్ళు ముందుగా పన్నెండో అధ్యాయం నేర్పిస్తారండి భక్తి యోగం అని ఉంటుంది ఈ భక్తి యోగం నేర్పించిన తర్వాత మాత్రమే మిగిలిన అధ్యాయాలు నేర్పిస్తుంటారనమాట ముందుగా పన్నెండు అధ్యాయం నేర్పిస్తారు నేర్పించిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి ఒకటి రెండు మూడు అలా వరుసగా చెప్పుకుంటూ వెళ్తారనమాట సో పన్నెండు అధ్యాయం నేర్పించడానికి కావాల్సిన ఏంటంటే భక్తుల యొక్క లక్షణం ఏ విధంగా ఉండాలి అనేది చెప్తూ ఉంటారు దానితో పాటు శ్లోకాలు నేర్పించడానికి కూడా మనకు కొంచెం శ్లోకాలు ఈజీగా ఉంటాయి అనమాట అండి అవి పన్నెండో అధ్యాయం దాంతోపాటు తక్కువ శ్లోకాలు ఉంటాయి సో ఇరవై శ్లోకాలు మాత్రమే ఉంటాయి అందులో దాంతో ఏంటంటే కొంచెం త్వరగా అవుతుంది వాళ్ళకి నేర్చుకునే వాళ్ళు ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళు మాకు ఒకప్పుడే ఒక అధ్యాయం వచ్చేసింది అన్న ఫీలింగ్ వాళ్ళలో ఉంటుందన్నమాట ఈ భగవద్గీత మీరు నేర్చుకునేటప్పుడు ఈ విధంగా నేను చెప్పినట్టు ముందు పన్నెండో అధ్యాయం డైరెక్ట్గా వెళ్ళండి పన్నెండో అధ్యాయం భావాలు చదవండి తర్వాత ఒకటో అధ్యాయం నుంచి వరుసగా చదువుకుంటూ వెళ్ళండి మీరు పిల్లల్ని నేర్పించినా సరే అదే పద్ధతి ఫాలో అవ్వండి ఇంకా ఈ భగవద్గీత సంబంధించి మీరు భావాలు చదువుతూ ఉంటారు కాబట్టి అప్పుడే మీకు అర్థమవుతూ ఉంటుంది ఎందుకంటే సాధారణంగా మనం అనుకుంటుంది ఏంటంటే భగవద్గీత అంటే ఓన్లీ శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పాడని కాకపోతే ఏంటంటే అర్జునుడు ప్రశ్నలు వేస్తూ ఉంటాడు శ్రీకృష్ణ వాళ్ళకి సమాధానం చెప్తూ ఉంటారనమాట ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక మీరు కింద కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను